Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నాయుడు సస్పెండ్ అయింది రైతుల కోసం కాదు. వీడు ఓకదంపుడు ఉపన్యాసం చెబుతాను. మా రామానాయుడు కాపు కాపును పోటీ పెడితే వీడు ఫెయిల్ అయ్యాడు మా కాపు, కాబట్టి నేనే దిగుతాను, నాయుడు అంటే రెండింటికి వస్తానని చెప్పి మాట్లాడాలని చెప్పి 2 గంటలు నా సమయం కావాలని వచ్చాడు. సమయం ఇవ్వనందుకు వచ్చి అక్కడ కూర్చున్నాడు, కానీ రైతుల కోసం కాదు. చంద్రబాబు నాయుడు హెరిటేజ్ పెట్టి కొన్ని కంపెనీలు జిల్లాలు జిల్లాలు పంచుకుని పాల ఉత్పత్తిదారులకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఈ జిల్లా నువ్వు తీసుకో ఆ జిల్లా నువ్వు నేను రానని చెప్పి వీళ్ళు జిల్లాలు పనిచేసుకున్నారు. పనిచేసుకుని 7 రూపాయలు 5 రూపాయలు 4 రూపాయలు తక్కువకి లీటర్కే మరి రైతుల కష్టాన్ని దోచుకు తింటున్నటువంటి ఈ బ్రోకర్ గారు చంద్రబాబు. ఈ బ్రోకర్ రైతుల తరఫున అసెంబ్లీలో బ్రోకర్లాగా వచ్చాడు. వాళ్ళ పండించినటువంటి పంటలను వాళ్ళ పాల ఉత్పత్తుల్ని దోచుకుంటాకి చంద్రబాబు నాయుడు బ్రోకరు. ఆ బ్రోకర్ని సస్పెండ్ చేసి రైతుల్ని కాపాడాలని చెప్పి బయటికి పంపించాం. సార్, అసెంబ్లీ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేయడం అంటే రైతుల్ని సస్పెండ్ చేసినట్టే అని ఒక కామెంట్ చేశారు. మీరు రైతు చంద్రబాబు రైతు అనుకుంటున్నాడు, మేము రైతుల్ని రైతులను ముంచేటువంటి మధ్యలో బ్రోకర్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈయన రైతుల దగ్గర తక్కువ ధరకి కొని హెరిటేజ్లో ఎక్కువ రేట్లు కమ్ముకునేటువంటి దళారి చంద్రబాబు అనేవాడు ఒక బ్రోకరు. రైతులకి పట్టి పీడుస్తున్నటువంటి బ్రోకర్, ఈ బ్రోకర్ గాడిని సస్పెండ్ చేసి బయటికి పంపాం, రైతులను కాదు. సార్, రాజధాని అమరావతిలోనే కొనసాగిస్తుంది చెప్పి కొద్దిసేపు క్రితమే బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమిరా చెప్పారు. రాజు ప్రింట్ కూడా ఉందని చెప్పి ఆయన అంటా ఉన్నారు, దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు గతంలోనేమో గ్రాఫిక్ ప్రింట్ ఏమో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది, సోమవీరరాజు గారి దగ్గర బ్లూ ప్రింట్ ఉంది, ఇంకెవడెవరి దగ్గర గ్రీన్ ప్రింట్లు ఎల్లో ప్రింట్లు రకరకాల ప్రింట్లు ఉన్న ఉంటాయి. సిపిఐ రామకృష్ణ గారి దగ్గరికి ఏమో రెడ్ ప్రింట్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు అనేవాడు నోరు తెరిస్తే అబద్ధాలు. చంద్రబాబు నాయుడు పెనాయిల్తో స్నానం చేయించాలి, నోరు గడవటం కాదు, పెనాయిల్ పోసి స్నానం చేయించాలి. చంద్రబాబు అంత మోసగాడు, అబద్ధాలు కోరు. చంద్రబాబు రాజకీయాల కోసం ఉచ్చమో నీచమో లేకుండా దేనికైనటువంటి దిగజారేటువంటి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకుంటాం వేస్ట్. రైతుల గురించి అసలు చంద్రబాబు మాట్లాడుతుంటే అతను ఒక బ్రోకర్ అండి. పాలు కానించి పెరుగు కానించి వాళ్ళు పండించేటువంటి ప్రతి పంటనే తక్కువ రేటు కొని ఎక్కువ రేటుకి హెరిటేజ్లో అమ్ముకునేటువంటి బ్రోకర్ గాడు చంద్రబాబు. చంద్రబాబు అనేవాడు రైతు కాదు, రైతుల్ని పట్టి పీడించేటువంటి దళారి బ్రోకర్. ఈరోజు రైతు ప్రభుత్వం కాబట్టి ఇటువంటి బ్రోకర్ని మెడపట్టి బయటికి గెంటాం. సెప్టెంబర్లో పంట నష్టం అయితే అక్టోబర్లో పేమెంట్ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, అక్టోబర్లో పంట నష్టం పోతే నవంబర్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. ఇప్పుడు డిసెంబర్ నవంబర్లో వచ్చిన దానికి రేపు డిసెంబర్ నెలాఖరికి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం, ఫిబ్రవరిలో ఇన్సూరెన్స్ ఇస్తాం. ప్రతి ఎక్కడైతే ప్రతి అంటే నష్టపోయిన ప్రతి సెంటుకి ఇన్సూరెన్స్ ఇచ్చే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఫిబ్రవరిలో ఇవ్వబోతున్నాం, చూసుకోండి. కాదండి, మేము పట్టించుకోవట్లేదు అన్నాడు. వీడు ఎక్కడి నుంచి చదువుతున్నాడు చెప్పండి? వీడు రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడా? హైదరాబాద్లో జూమ్లో యాప్లో పెట్టి హైదరాబాద్లో సస్తా, వీడికేం తెలుసు రైతుల గురించి? మేము పట్టించుకోవట్లేదని చెబుతున్నాడు కదా ఈ చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నాయకుడు కదా, ఎక్కడ తెచ్చాడు? జూమ్ యాప్ల నుంచి చూస్తున్నాడా? వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి చెబుతున్నాడా ఈ బ్రోకర్ మాటలన్నీ? చంద్రబాబు నాయుడు రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాడా? ఈ 8 నెలల్లో ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఈ రాష్ట్రంలో చెప్పమనండి? అన్ని బ్రోకర్ మాటలు మాట్లాడాడు, బ్రోకర్ లాగా మధ్యలో కూర్చునే. ఏమన్నా రైతు అనేవాడు అంటే ఎవడండి? వ్యవసాయం చేసి పంట పండించి దాన్ని దున్నో లేకపోతే మట్టిలో పని చేసుకున్నవాడు రైతు. దాన్ని రియల్ ఎస్టేట్కి ఇచ్చేసిన రైతులు అంటారని నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడుకి నేను చెప్పేది అదే, చంద్రబాబు నాయుడుకి రైతు ఎవడో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవడో కూడా తెలవనటువంటి దిక్కుమాలిన ప్రతిపక్ష నాయకుడు మన రాష్ట్రంలో ఉంటాం, దౌర్భాగ్యం. రైతు అంటే ఎవరు? అమరావతిలో రైతులు వ్యవసాయం చేస్తారా? అమరావతిలో రైతులు వ్యవసాయం చేస్తున్నారా? వాళ్ళ రైతులు 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 అంటాడు, అసలు రైతులు వ్యవసాయం చేసే రైతులు గాలి గొలిలేసి జూమ్లో కూర్చొని సొలు కాబట్టి చదువుతాడు. అతను దళారి, రైతుల తరపున కాదు. అతనికి కావాల్సింది ఏంటంటే అన్ని రకాల పంటలు జగన్మోహన్ రెడ్డి గారు గిట్టుబాటు ధరించి కొనేస్తున్నాడు.
ప్రభుత్వం లాస్ అయినా పర్వాలేదు అన్నాడు. వాళ్ళు తక్కువ రేట్లో కనుక ఉంటే నేను హెరిటేజ్ ద్వారా వీటన్నింటిని కూడా కొనుక్కుని హెరిటేజ్ ఏమన్నా హెరిటేజ్ నాకు ఒక్కటే నాకు ఒక్కదాని సమాధానం చెప్పండి. ఒక హెరిటేజ్ ఆదాయం 10,000 కోట్లు గట్ట వచ్చిందండి. ఈయన పాలు గేదెలు పెంచాడా, బర్రెలు పెంచాడా, లేకపోతే కూరగాయలు పండించాడా, ఏం పండించాడండి? హెరిటేజ్లు ఏమమ్ముతాడు? వ్యవసాయ ఉత్పత్తులే కదా. మధ్యలో 10,000 కోట్ల రూపాయల ఆదాయం గట్ట వచ్చింది చెప్పండి. ఆయన చూపించే రికార్డులే. బోకర పనులు చేస్తే కదా, వాళ్ళ దగ్గర తక్కువ కొని వీళ్ళకి ఎక్కువ అమ్ముతే కదా. చంద్రబాబు రైతు ఏంటి? బ్రోకర్ కానీ పట్టుకొచ్చి చంద్రబాబు రైతు కాదు, దయచేసి మీడియా కూడా చెబుతున్నా, రైతుల దగ్గర తక్కువ రేటు కొనుక్కుని హెరిటేజ్లో ఎక్కువ రేటుకు అమ్ముకునేటువంటి బ్రోకరు చంద్రబాబు. బ్రోకరు రైతు కాదు, తక్కువ రేటుకు వాళ్ళ దగ్గర కొనుక్కుంటాడు, ఎక్కువ రేటుకు అమ్ముకుంటాడు. ఇతను హెరిటేజ్ స్థాపించింది ఈ బ్రోకర్ పనులు చేయటానికి. అతను బ్రోకరు. ఈరోజు అసెంబ్లీ నుంచి ఒక పెద్ద బ్రోకర్ని సస్పెండ్ చేసి బయటికి పంపాం, రైతును కాదు. ఎవడు కొలిచాడు? ఈడెళ్ళు కొలుసుకొచ్చాడు రాత్రి కూడా మనకి ఎవడు తెలకుండా. పప్పును పప్పాల బాబును అటు తాత లాంగం నాయుడు ఖర్జూర నాయుడు కిస్మిస్ నాయుడు వెళ్ళారా? ఎవరు వెళ్ళారు కొలటాకి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డబ్బా ఛానల్స్ ఉన్నాయి, ఆడు పొద్దున్న ఒకటి వేస్తాడు తగ్గిపోయింది ఎత్తని, వీడు మధ్యాహ్నం నుంచి ప్రెస్ మీట్ పెడతాడు, రాత్రికి ఆ ట్విట్టర్లో పెడతాడు. ఎందుకు ఈ పనికిరాని కర్మ, ఈ పనికిరాని మీటింగ్? అక్కడికి వెళ్ళి ఎవడు కొలిసింది? ఎవడు ఈ ఉమాగాడు కొలిచాడా? ఇవన్నీ బ్రోకర్ మాటలు చెబుతాడు. బ్రోకర్ అండి హెరిటేజ్ అంటేనే, హెరిటేజ్ స్థాపించింది దేనికి? రైతుల దగ్గర తక్కువ కొనాలి, కస్టమర్స్కి ఎక్కువ అమ్మాలి, బ్రోకర్ పని చేయటానికి. ఆ బ్రోకర్ అంతకన్నా ఇంకేం మాటలు చెబుతాడు బ్రోకర్ మాటలు తప్పించి? మేము కూడా అంతేగా, మేము ప్రజల కోసం కాదు, మేము కోసం. ఇప్పుడు ఆడు వీడు అంటారు ముఖ్యమంత్రిని, 75 ఏళ్ళు వచ్చింది, సిగ్గుసారం లేదు, తిట్టినా కొట్టినా అది పదవెత్తే సార్లు, కుక్కకి బిస్కెట్ ఎంతో చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి సూట్ కూడా అంతే. చంద్రబాబు నాయుడు పదవి కావాలి, పదవి ఎప్పించా, పదవి నటం పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలి. ఆయనకి సంబంధించినటువంటి ఆయన వర్గం ఒక 4-5 డబ్బాగాళ్ళు ఉన్నారు, వాళ్ళని పెంచి పోషించాలి. ఈ బోకర పనులు చేయడం వాళ్ళు ఉపయోగపడతారు. ఈ బోకర ఆ బోకర్లో కలిసి ఈ రాష్ట్రాన్ని దోచుకు తినాలి. చెప్పుతో కొట్టినా కూడా పదవి ఎత్తే తీసుకుంటాడు. సిగ్గుచారం లేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు లాంటి బ్రోకర్ గురించి పెద్దకే ఈ బ్రోకర్ మాటలు చెప్పకి ఏం చెబుతాడు చంద్రబాబు? మీరు రైతు అని ఎట్లా అంటారు? అతనే వ్యవసాయం చేశాడా? రైతుల కోసం ఏమైనా చేశాడా? అతను హెరిటేజ్ పెట్టింది బ్రోకర్ పనులు చేయటానికి. రైతుల దగ్గర తక్కువ రావాలి, కస్టమర్స్కి ఎక్కువ అమ్ముకోవాలి. ఈ బ్రోకర్ పని చేస్తాకే బ్రోకర్ని తీసుకొచ్చి రైతు అంటే నేనేం చెప్పను? చంద్రబాబు నాయుడు హెరిటేజ్ సంస్థాపించిందే ఈ బ్రోకర్ పనులు చేయటానికి. అతను రైతు కాదు, బ్రోకరు, మీడియేటరు. మర్యాదైన భాషలో, వాడుక భాషలో బ్రోకరు. ఈ బ్రోకర్ గారి గురించి ఎందుకు ఇక్కడ డిస్కషన్? వీళ్ళు పోయిన ఎన్నిసార్లు గాలికి కాక రాళ్ళకి రప్పలకు పోయాడు అండి. ఇప్పుడు చంద్రబాబు 2004లో పోయాడు, 2009లో పోయాడు, ఇప్పుడు 2000 కుక్కసాగు తెచ్చాడు మొన్న. ఇవన్నీ ఏంటి మామూలుగా? కాదండి, చంద్రబాబు నాయుడు అనేవాడు పార్టీ వ్యవస్థాపకుడు కాదు. ఎన్రామారావుకి వెన్నుపోటు పొడిచి తిన్నండి వాసాలు లెక్క పెట్టి ఆయనకు ద్రోహం చేసి ఆయన చావుకు కారణమే ఆ పార్టీని కబ్జా చేసినటువంటి కబ్జాదారుడు. ఆ పార్టీని కబ్జా చేసినటువంటి కబ్జాదారుడు వాజ్పేయి దైవంలో ఒకసారి గెలిచాడు, మోడీ గారి దైవంలో ఒకసారి గెలిచాడు. వీడు ఎక్కడ గెలిచాడు? జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించి 151 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన గాలికి రావటం ఏంటి? గాలికి వచ్చింది మామని అడ్డం పెట్టుకుని, భార్యను అడ్డం పెట్టుకుని, బామ్మద్దులను అడ్డం పెట్టుకుని, ఆడి సంఖ ఈడి సంఖ నాకు వైఎస్ఆర్ క్యాంపులు పెట్టుకుని ముఖ్యమంత్రి అయినటువంటి గాలి బతుకు చంద్రబాబు నాయుడుది. జగన్మోహన్ రెడ్డి గారిది ఎట్ట అవుద్ది? ఆయన చేసే కార్యక్రమాలు అందరూ చేస్తారు. చంద్రబాబు లాగానే అందరూ గాలి బతుకు బతుకుతున్నారు, కుక్క బతుకు బతుకుతున్నారు. చంద్రబాబు నాయుడు చేసేటువంటి బోకర పనులు అందరూ చేస్తున్నారు అని చెప్పి అతను అనుకుంటూ ఉంటాడు. అతన్ని మించినటువంటి గాలి వ్యక్తి కానీ, అతను మించినటువంటి బ్రోకర్ కానీ, అతనికి మించినటువంటి వెన్నుపోటుదారుడు కానీ, అతను మించినటువంటి మోసగాడు కానీ ఈ ప్రపంచంలోనే ఎవడలేడు.